హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, మనకి గార్డెన్లో పెస్ట్లు అండ్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, దానికి ఇవాళ ఆర్గానిక్గా ఒక చక్కటి పెస్టిసైడ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నేను జయశ్రీ, వెల్కమ్ టు ఆర్జే బ్లాక్స్ ఇన్ గార్డెనింగ్. అండ్ మన ఛానల్కి కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వచ్చేస్తాయన్నమాట. సో ఈ హోమ్ మేడ్ ఆర్గానిక్ పెస్టిసైడ్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. అండ్ అంతకంటే ముందుగా ఇది వచ్చేసి పుల్లటి మజ్జిగ అండి. 5 రోజుల నుంచి నేను అలాగా రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని ఉంచుకున్న పుల్లటి మజ్జిగ అన్నమాట. సో ఇప్పుడు ఈ మజ్జిగలోకి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇంకా ఈ మజ్జిగలో నేను ఏమి యాడ్ చేయలేదండి, సాల్ట్ అని ఏమి యాడ్ చేయలేదు. రూమ్ టెంపరేచర్లో అలా పెట్టుకొని ఉంచుకున్న పుల్లటి మజ్జిగ అన్నమాట. సో ఇప్పుడు పేస్ట్ కోసం ఇక్కడ 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అండ్ 2 మీడియం సైజ్ పచ్చిమిర్చి తీసుకున్నాను. అంటే మొక్కలకి ఏ విధంగా పెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి అంచనా వేసుకొని ఈ క్వాంటిటీ అనేది తీసుకోవాలండి. నాకు 3-4 మొక్కలకు ఉన్నాయి కాబట్టి నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇలాగా కోర్స్గా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా అయినా పర్వాలేదు, ఇక్కడ నాకు కోర్స్గా అయింది పేస్ట్. సో ఇప్పుడు ఈ మజ్జిగలో ఈ పేస్ట్ వేసుకొని బాగా ఒక 2-3 నిమిషాలు కలపాలన్నమాట. అంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఈ మజ్జిగలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. సో మామూలుగా మనకి గార్డెన్లో ఆకుముడత ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో అలాంటప్పుడు ఓన్లీ పుల్లటి మజ్జిగని స్ప్రే చేసినా కూడా ఆ ఆకుముడత అనేది పోతుంది. సో ఇది వేటికి బాగా పనిచేస్తుంది అని మాట్లాడుకుంటే కనుక పేనుబంకకి బాగా పనిచేస్తుంది, ఆకుముడతకి బాగా పనిచేస్తుంది అండ్ మిలీ బగ్స్కి కూడా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే కనుక ఇందులో ఉండే ఘాటైన స్మెల్, పచ్చిమిర్చి వల్ల వచ్చే మంటకి పెస్ట్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక్కసారికే వెళ్తుందని చెప్పనండి, వారంలో కనీసం 1-2 సార్లు అయినా చేస్తే కనుక మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా మనం పుల్లటి మజ్జిగని అండ్ అన్నం యొక్క వాటర్ని పెట్టుకుంటే కనుక బాగా యూజ్ అవుతుందండి గార్డెన్లో వచ్చే చిన్న చిన్న పెస్ట్లకి. మనం ఆర్గానిక్గానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని యూజేజ్ చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఏదన్నా ఒక బాటిల్కి ముందు కన్నం పెట్టుకొని, స్ప్రే బాటిల్ లేకపోతే కనుక చెప్తున్నాను, నా దగ్గర 2 స్ప్రే బాటిల్స్ ఉండాల్సి ఉందండి. అవి 2 కూడా పాడైనాయి అన్నమాట లాక్డౌన్ కారణంగా, నేను మళ్ళీ ఇంకొకటి తీసుకోలేకపోయాను. సో మనం మజ్జిగలో పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఓవర్ నైట్ వదిలేయాలన్నమాట. అలాగే ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మనం మొక్కలకి స్ప్రే చేసేటప్పుడు వడకట్టేసుకొని మిగిలిన మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని స్ప్రే బాటిల్లో పోసుకున్నాను. ఏదైనా బాటిల్ తీసుకోవచ్చు, లేదు మీ దగ్గర స్ప్రే బాటిలే అవైలబుల్ ఉంటే కనుక అదే తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నాకు ద్రాక్ష మొక్కకి కొంచెం ఆకుముడత, కొంచెం వైట్ కలర్లో పౌడర్ మిలీలాగా అనిపిస్తుంది. అండ్ ప్లూమెరియా కూడా నాకు కొంచెం ఉంది. మీకు తెలుసు మందారానికి ఎప్పుడైనా పిల్లి బాక్స్ అనేవి ఉంటాయనేసి, ఇప్పుడు వీటికి నేను స్ప్రే చేసుకుంటున్నాను. ఇలాగ మనం ఎప్పటికప్పుడు ఆర్గానిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వీటికి స్ప్రే చేస్తూ ఉంటే కనుక స్టార్టింగ్ స్టేజ్లోనే గమనించుకొని స్ప్రే చేస్తే అవి ఈజీగా వెళ్ళిపోతాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్జే బ్లాగ్స్ ఇన్ గార్డెనింగ్. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వచ్చేస్తాయన్నమాట. సో దాట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.